వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాసెస్ బగనేస్ యూట్యూబ్ ఛానల్ డియర్ స్టూడెంట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ మై ఛానల్ ఓకే ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండయరీకి సంబంధించినటువంటి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ గురించి చూద్దాం అయితే ఇది ఫైవ్ మార్క్స్కి వచ్చిందని మనం చెప్పుకున్నాం పార్ట్ వన్ వీడియో మనం డెమో వీడియో చెప్పాము పార్ట్ వన్ వీడియో కోసం కిందన డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు చూడవచ్చు సో ఈ పార్ట్ టూ వీడియోలో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని పై పైచాట్స్ని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం ఒకసారి మనం మొదటి పై పైచాట్ను చూస్తే పై చార్ట్ సోయింగ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఊ యూజ్ ఫర్ డిఫరెంట్ పర్పజెస్ సో మనం రోజువారీ నీటిని ఏ ఎన్ని విధాలుగా ఉపయోగిస్తున్నామో అనేది ఈ పై చాట్లు ఇవ్వడం జరిగింది ఒకసారి మనం పైచాట్ని క్లియర్గా చూస్తే హౌ మచ్ వాటర్ డూ బీ యూస్ ఇందులో మనకి ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ టాయిలెట్ కోసం మనం వాటర్ యూజ్ చేస్తున్నట్టు ఇవ్వడం జరిగింది అదేవిధంగా లీక్స్ థర్టీన్ పాయింట్ సెవెన్ పర్సంటేజ్ సో పైపుల ద్వారా లీకేజీ వాటర్ మనకి థర్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ మనకి లీక్ అవుతున్నట్టు ఇచ్చాడు అదర్స్ వివిధ రకాలుగా మనము ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ వాటర్ని యూజ్ చేస్తున్నట్టు ఇచ్చాడు క్లాస్ వాషర్ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ సో బట్టలు ఎత్తు కోసం మనము ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతము యూజ్ చేస్తున్న ఇచ్చాడు నెక్స్ట్ ఫ్యూసెంట్ సెవెన్ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ సో మనకి డ్రైనేజీ వాటర్ వ్యర్థమైనటువంటి వాటర్ అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ షవర్ సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అంటే బాతింగ్ మొత్తం మనము ఇది మొత్తం వంద శాతానికి తీసుకుంటే టాయిలెట్ కోసం ఇరవై ఒకటి ఇరవై ఆరు పాయింట్ ఏడు శాతాన్ని ఉపయోగిస్తున్నట్టు ఇచ్చాడు అదేవిధంగా లీకేజ్ ద్వారా వృధాగా పోతున్న వాటర్ పదమూడు పాయింట్ ఏడు శాతము బట్టలు ఉతకడం కోసం మనము ఉపయోగించే నీరుని ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతము అదేవిధంగా డ్రైనేజీ ద్వారా వ్యర్థమైన నీరు మనకి పదిహేను పాయింట్ ఏడు శాతము అదేవిధంగా స్నానం కోసం బాతింగ్ కోసం ఉపయోగించేది పదహారు పాయింట్ ఎనిమిది శాతము అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో కిందనే మనకి సోర్స్ ఇచ్చాడండి ఈ ఇన్ఫర్మేషన్కి ప్రధానమైనటువంటి సోర్స్ ఏంటంటే అమెరికన్ వాటర్ వర్క్స్ అసోసియేషన్ రీసెర్చ్ ఫౌండేషన్ రెసిడెన్షియల్ అండ్ యూజ్ ఆఫ్ వాటర్ నైన్టీన్ నైంటీ నైన్ అని ఇవ్వడం జరిగింది ఓకే సో మనం ఈ పైచాట్ని పూర్తిగా సమాచారాన్ని అర్థం చేసుకొని దీనికి సంబంధించినటువంటి ఐదు క్వశ్చన్లకి ఆన్సర్స్ చూద్దాం సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ చూస్తే వాట్ ఆర్ ద పైచాట్ సో ఈ పైచాట్ మనకి దేని గురించి చెప్తుంది సో మనం చెప్పాం కదా పైచాట్ గురించి మనకి ఆ యొక్క హెడ్డింగ్లోనే ఆన్సర్ ఉంటుంది సో ద పై పైచాట్ సోయింగ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ వు యూజ్ ఫర్ డిఫరెంట్ పర్పజెస్ సో డిఫరెంట్ పర్పజెస్కి నీటిని ఉపయోగించడం గురించి చెప్తుందని మనం రాస్తాం నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఫర్ వాట్ డూ వీ యూజ్ మ్యాక్సిమమ్ వాటర్ సో హయ్యెస్ట్ వాటర్ దేనికోసం మనం ఉపయోగిస్తున్నాము అని అన్నాడు సో ఇక్కడ హైయెస్ట్ పర్సంటేజ్ మనకి ఎంత ఇచ్చాడండి ఇరవై ఆరు పాయింట్ ఏడు శాతము దేనికోసం ఉపయోగిస్తున్నాం టాయిలెట్స్ సో అది టాయిలెట్స్ అని రాస్తారు థర్డ్ క్వశ్చన్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ యూజ్ ఆఫ్ వాటర్ ఈజ్ టేకిన్ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ ద డయాగ్రామ్ ఈ డయాగ్రామ్లో ఈ వాటర్ని ఎన్ని విధాలుగా ఉపయోగిస్తూ ఉన్నారు అని అడిగాడు చూస్తే మనం టాయిలెట్ లీక్స్ అదర్స్ క్లాత్స్ అండ్ వాషర్ షూ షవర్ సో ఈ విధంగా మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో సిక్స్ అని మనము ఆన్సర్ రాస్తాం హౌ మచ్ వాటర్ ఈజ్ వేస్టెడ్ ఆన్ లీక్స్ లీక్స్ ద్వారా వృధాగా పోతున్న నీరు శాతం ఎంత అని అడిగాడు ఒకసారి మనం చూస్తే లీక్స్ థర్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఉంది అది రాస్తారు నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ యొక్క ప్రధానమైన సోర్స్ ఏంటి అన్నాడు సో అది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సోర్స్ అని ఇచ్చాడు కదా అది రాస్తారు అమెరికన్ వాటర్ వర్క్ వర్క్స్ అసోసియేషన్ రీసెర్చ్ ఫౌండేషన్ అని రాస్తారు సో ఇది మనకి ఒక పై చాట్ నెక్స్ట్ చాట్ చూద్దాము ఒకసారి పై చాట్ చూడండి పై చాట్ సోయింగ్ ద రికమెండెడ్ డైట్ ఫర్ ఏ నార్మల్ హెల్తీ పర్సన్ ఒక ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి తీసుకోవాల్సిన డైట్ ఎలా ఉంటుంది ఆహార పద్ధతులు ఎలా ఉండాలనేది ఈ పైచాట్లు ఇవ్వడం జరిగింది ఒకసారి రికమెండెడ్ డైట్ అనేది ఇచ్చాడు ఇరవై మూడు శాతము ప్రోటీన్ ఫుడ్ని తీసుకోమంటున్నాడు అదేవిధంగా పద్దెనిమిది శాతము వెజిటబుల్స్ తీసుకోమంటున్నాడు అదేవిధంగా డైరీ డైరీ అంటే ఏంటి పాల ఉత్పత్తులు పాలు పాల ఉత్పత్తులు సంబంధించింది పదిహేను శాతం తీసుకోమంటున్నాడు గ్రెయిన్స్ అంటే మనకి పప్పు దినుసులు ఇవన్నీ కూడా తొమ్మిది శాతం తీసుకోమంటున్నారు అదర్స్ ఇతర ఆహారాలు ఐదు శాతము ఫ్రూట్ పళ్ళు పళ్ళు అనేవి మనకి ముప్పై శాతము తీసుకోమంటున్నాడు ఇది మనకి మొత్తము ఒక సాధారణమైనటువంటి ఆరోగ్యమైన వ్యక్తి తీసుకోవాల్సిన ఆహారం సంబంధించినటువంటి పైచాట్ ఇవ్వడం జరిగింది ఓకే సో ఈ పైచాట్ని పూర్తిగా అర్థం చేసుకొని మనము ఫైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం వాట్ డాస్ ద పైచాట్ సో ఈ పైచాట్ ఏం చెప్తుంది పైచాట్ సోయింగ్ ద రికమెండెడ్ డైట్ ఫర్ ఏ నార్మల్ హెల్తీ పర్సన్ ఒక సాధారణ ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి తీసుకోవాల్సిన ఆహారపు పద్ధతుల గురించి ఇచ్చేస్తుంది మనకి నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూద్దాము వాట్ షుడ్ బీ ద మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ డైట్ అకార్డింగ్ టు ద డయాగ్రామ్ డయాగ్రామ్ ప్రకారము మేజర్ పార్ట్ ఎక్కువ శాతం ఏం తీసుకోవాలని మనకి ఇక్కడ అడిగాడు చూద్దాం సో ఎక్కువ మనకి ఏం కనబడుతుందండి థర్టీ ఫ్రూట్ సో ఫ్రూట్స్ అనేవి మనం ఎక్కువ తీసుకోవాలి సో అక్కడ మనము ఫ్రూట్స్ అని రాస్తాము నెక్స్ట్ థర్డ్ స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్ ట్రూ ఆర్ ఫాల్స్ సత్యమా అసత్యమా అనేది అడుగుతున్నాడు అండి ఒకసారి స్టేట్మెంట్ చూద్దాం ఫ్రూట్ అండ్ ప్రోటీన్ పుట్ టుగెదర్ కవర్ ఆల్మోస్ట్ ఆఫ్ ఆఫ్ అవర్ డైట్ మనం తీసుకునే డైట్లో ఫ్రూట్ అండ్ ప్రోటీన్ రెండు కలిపితే సగానికి ఉందిని అని చెప్ అని మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు చూద్దాం మరి సో ప్రోటీన్ అండ్ ఫ్రూట్ పుట్ పుట్టుగెదర్ అంటే రెండు కలిపి ప్రోటీన్ ఎంత ఇచ్చాడండి ఇరవై మూడు శాతము ఫ్రూట్ ఎంత ఇచ్చాడండి ముప్పై శాతము మొత్తం కలిపితే మనకి యాభై మూడు శాతము సో ఇది పైచాట్ మొత్తం మనకి వంద శాతానికి చూపిస్తుంది కాబట్టి సో వందలో ఇది యాభై మూడు శాతం కాబట్టి ఆఫ్ ఆఫ్ తీసుకున్నారు కాబట్టి ఇది మనకి ట్రూ అవుతుంది నెక్స్ట్ గివ్ టూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డైరీ ప్రొడక్ట్స్ సో డైరీ ప్రొడక్ట్స్కి రెండు ఉదాహరణలు ఇమ్మని అడిగాడు సో డైరీ ప్రొడక్ట్స్ అంటే మనం ఏం చెప్పాము పాలు పాల ఉత్పత్తులు అంటే మనం మిల్క్ గీ కర్డ్ బటర్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ వెజిటబుల్స్ షుడ్ హెల్తీ పర్సన్ హ్యావ్ ఇన్ హిస్ హెయిర్ డైట్ సో ఒక ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి రోజుగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎంత శాతం చూసుకోమని అడిగాడు సో మన ఇక్కడ వెజిటబుల్స్ చూస్తే ఎయిటీన్ పర్సెంటేజ్ అనేది ఇచ్చాడు కాబట్టి అక్కడ ఎయిటీన్ పర్సెంటేజ్ అని రాస్తారు ఓకే స్టూడెంట్స్ అర్థమవుతుంది కదా సో ఈ విధంగా మనకి పైచాట్ మనం చేస్తాం నెక్స్ట్ మనం పైచాట్కి వెళ్దాము ఓకే చూడండి ఇది కొద్దిగా క్లమ్జీగా ఉంది అర్థం చేసుకోండి ద ఫాలోయింగ్ పైచాట్ ఈజ్ అబౌట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఇన్ ద యూఎస్ హూ స్పీక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ సో భారత ఉపఖండంలో ఉన్న భాషలని యుఎస్లో మాట్లాడేటువంటి రేషియోని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది భారత ఉపఖండంలో ఉన్న భాషలు అమెరికాలో ఎంత శాతము మాట్లాడుతున్నారు ఎంత శాతం ప్రజలు మాట్లాడుతున్నారు అనేది ఈ పైచాట్లో ఇవ్వడం జరిగింది సో ఒకసారి మనము చూద్దామండి ఇక్కడ మేజర్ పార్ట్ వచ్చేసరికి థర్టీ త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ హిందీ అండ్ ఉర్దూ సో హిందీ అండ్ ఉర్దూను మనం అమెరికాలో ఎంత శాతం మాట్లాడుతున్నారంటే ముప్పై మూడు పాయింట్ ఏడు నాలుగు శాతము ఆ నెక్స్ట్ మన మనకు వచ్చేసరికి గుజరాతీ గుజరాతీ భాషను మనకి పన్నెండు పాయింట్ ఒకటి మూడు శాతము నెక్స్ట్ బెంగాలీ ఎనిమిది పాయింట్ మూడు నాలుగు శాతము నెక్స్ట్ పంజాబీ ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది శాతము నెక్స్ట్ తెలుగు ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతము నెక్స్ట్ తమిళ్ ఆరు పాయింట్ ఒకటి రెండు శాతము నెక్స్ట్ మలయాళము నాలుగు పాయింట్ ఏడు రెండు శాతము నెక్స్ట్ నేపాలి రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతము నెక్స్ట్ మరాఠీ రెండు పాయింట్ మూడు ఎనిమిది శాతము నెక్స్ట్ కన్నడ ఒకటి పాయింట్ ఐదు ఐదు శాతము నెక్స్ట్ సిన్హలీస్ జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సంటేజ్ నెక్స్ట్ ఇతర ఇతర భాషలో అదర్స్ మనకి పదకొండు పాయింట్ సున్నా రెండు శాతము ఇవ్వడం జరిగింది ఇది మనకి ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఉన్నటువంటి భాషలో అమెరికాలో మాట్లాడుతున్నటువంటి పర్సంటేజ్ని ఇవ్వడం జరిగింది ఓకే ఒకసారి అర్థం చేసుకున్నారు కదా మనం క్వశ్చన్స్ చూద్దామండి వాట్ డాస్ ద పై చాట్ సో ఈ పై చాట్ దేని గురించి చెప్తుంది ఈ పై చాట్ దేని గురించి చెప్తుందంటే భారత ఉపఖండంలో ఉన్న భాషలు అమెరికాలో మాట్లాడే వాళ్ళ గురించి చెప్తుంది సో మనకి ఇక్కడ లాంగ్వేజెస్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ స్పీకింగ్ ఇన్ యుఎస్ అని మనము రాస్తాం లేకపోతే మీరు ఆ యొక్క టైటిల్ ఉంది కదా దాన్ని రాసుకున్న ఇబ్బంది ఏం లేదండి పైచార్టీ ఈజ్ అబౌట్ ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఇన్ ద యుఎస్ హూ స్పీక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇలా రాసినా కూడా మనకి ఆన్సర్ రైట్ అవుతుంది సో సెకండ్ క్వశ్చన్ చూద్దాము హౌ మెనీ లాంగ్వేజెస్ హ్యావ్ బీన్ టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ ఈ పైచాట్లో మొత్తము ఎన్ని భాషల గురించి చెప్పడం జరిగింది సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఆ ఉన్నటువంటి అన్ని సెక్టర్స్ని కౌంట్ చేస్తే సరిపోతుంది సో హిందీ ఉర్దూ గుజరాతీ బెంగాలీ పంజాబీ తెలుగు తమిళ్ మలయాళము నేపాలి మరాఠీ కన్నడ సిన్హలి అండ్ అదర్ సో మొత్తం మనకి ట్వెల్వ్ లాంగ్వేజెస్ అనేది ఉన్నాయండి మీరు ఏం రాస్తారంటే ట్వెల్వ్ లేదా మోర్ దెన్ ట్వెల్వ్ అని రాసిన ఆన్సర్ సరిపోతుంది నెక్స్ట్ చూద్దాము వాట్ ఈస్ ద మేజర్ ఇండియన్ లాంగ్వేజ్ స్పోకెన్ ఇన్ ద యూఎస్ భారతదేశంలో ఉన్నటువంటి ఏ భాష అమెరికాలో ఎక్కువగా మాట్లాడుతున్నారు అని మనకి ఇవ్వడం జరిగింది సో ఇందులో మనకి ఎక్కువగా ఏం చూపిస్తుంది ముప్పై మూడు పాయింట్ ఏడు నాలుగు శాతం చూపిస్తుంది ఇది మనకేంటి హిందీ అండ్ ఉర్దూ సో ఆన్సర్ ఏమి రాస్తారు హిందీ అండ్ అని రాస్తారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము విచ్ పొజిషన్ డాస్ తెలుగు స్టాండ్ ఇన్ ద చార్ట్ ఫ్రమ్ హైయెస్ట్ ద లోవర్ ఆర్డర్ హైయెస్ట్ నుంచి లోయర్ ఆర్డర్లో వచ్చేసరికి తెలుగు స్థానము ఎంత ఉందని మనకి ఇక్కడ అడగడం జరిగింది సో హైయెస్ట్ మనకి ఇక్కడ ఎంత ఉందండి హిందీ సో హిందీ వన్ గుజరాతీ టూ బెంగాలీ త్రీ పంజాబీ ఫోర్ తెలుగు ఫైవ్ సో ఇక్కడ మనకి తెలుగు అనేది ఫిఫ్త్ పొజిషన్ అని రాస్తారు నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ అవర్ నైబరింగ్ కంట్రీస్ స్పీక్ సిన్హలీస్ సిన్హాలీ భాష మాట్లాడే మన పక్క దేశం ఏంటి అని అడిగాడండి సో ఇక్కడ దానికి సంబంధించిన ఆన్సర్ పైచేట్లో లేదు అర్థం చేసుకోవాలి సిన్హాలీస్ అనే భాషను మనకి శ్రీలంక అనే దేశం లో మాట్లాడతారు కాబట్టి అది శ్రీలంక అనే ఆన్సర్ అవుతుంది అది గుర్తుంచుకోవాలండి సిన్హాలీస్ అనేటువంటి భాషని శ్రీలంకలో ప్రజలు మాట్లాడతారు సో స్నేహాలే భాష మాట్లాడే దేశమేది శ్రీలంక అని రాస్తారు ఇది మనకి పైచాట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనము లాస్ట్ పైచాట్ చూద్దాము ఒకసారి పైచాట్ను చూద్దామండి ద ఫాలోయింగ్ డయాగ్రామ్ సోస్ ద టైమ్ స్పెంట్ బై మరీషా ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈచ్ వీక్ సో ఇక్కడ మెరీషా అనేటువంటి వ్యక్తి వివిధ వారాల్లో చేసినటువంటి ఎక్సర్సైజ్ల గురించి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ పైచాట్ చూద్దామండి మెరీషాస్ ఎక్సర్సైజ్ టైం ఈచ్ వీక్ సో ప్రతి వారము ఎంత టైంని మెరీషా అనే వ్యక్తి ఎక్సర్సైజ్కి కేటాయిస్తున్నారు అనేది ఈ పైచాట్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ వాకింగ్ వాకింగ్ కోసము ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ టైంని కేటాయిస్తూ ఉన్నారు జాగింగ్ జాగింగ్ కోసము ఫిఫ్టీన్ పర్సంటేజ్ మనకి కేటాయిస్తూ ఉన్నారు అండ్ బౌలింగ్ బౌలింగ్ కోసం మనకి టెన్ పర్సంటేజ్ కేటాయిస్తున్నారు స్విమ్మింగ్ స్విమ్మింగ్ మళ్ళీ మనకి టెన్ పర్సంటేజ్ని టైంని కేటాయిస్తూ ఉన్నారు ప్లేయింగ్ బాస్కెట్ బాల్స్ బాస్కెట్ బాల్ ఆడడానికి కోసము ట్వంటీ పర్సంటేజ్ మనకి కేటాయిస్తూ ఉన్నారు మేరీషా సో మేరీషా అనే వ్యక్తి తన ఎక్సర్సైజులు చేసేటువంటి టైం పీరియడ్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అత్యధికంగా మెరిసా ఎక్సర్సైజ్ ఇదేం చేస్తుందంటే వాకింగ్ ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ ఓకేనండి చాట్ అర్థం చేసుకున్నారు కదా ఒకసారి కొంచెం చూద్దాం వాట్ డస్ ద పై చాట్ సో పై చాట్ ఏం చెప్తుంది పై చాట్ ఏం చెప్తుంది మెరిసా ఎక్సర్సైజ్ టైం ఈచ్ వీక్ గురించి మనకి చెప్తుంది అదే మీరు అక్కడ రాస్తారు ఆన్ విచ్ ఎక్సర్సైజ్ డస్ మెరిస్సా స్పెంట్ మోస్ట్ టైం ఎక్కువ టైము ఏ ఎక్సర్సైజ్ కోసం మెరిసా టైం స్పెండ్ చేస్తుంది సో క్లియర్గా మనకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కనిపిస్తుంది కదా సో వాకింగ్ కోసం అని రాస్తారు ఆన్ విచ్ ఎక్సర్సైజ్ డస్ మెరిసా స్పెండ్ మోస్ట్ టైం అంటే మనం ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ వాకింగ్ అని రాస్తారు థర్డ్ క్వశ్చన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ టైమ్ ఈజ్ స్పెంట్ ఆన్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ బాస్కెట్ బాస్కెట్బాల్ కోసము ఎంత సమయాన్ని కేటాయించింది సో బాస్కెట్బాల్ కోసము ట్వంటీ పర్సెంటేజ్ అని రాస్తారు విచ్ టూ ఎక్సర్సైజెస్ ఆర్ గివెన్ ఈక్వల్ పర్సెంటేజ్ ఆఫ్ టైం సో ఏ రెండు ఎక్సర్సైజ్లు ఒకే సమయాలు ఒకే సమయం కేటాయించింది అని ఇక్కడ అడుగుతున్నారండి సో ఇక్కడ టెన్ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ ఈ రెండు కూడా మనకి ఈక్వల్గా ఉంది స్విమ్మింగ్ అండ్ బౌలింగ్ నెక్స్ట్ ఆన్ వాట్ ఎక్సర్సైజ్ డస్ మెరీషా స్పెండ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ అర్ టైం సో ఆవిడ ఎక్సర్సైజ్ టోటల్ టైంలో పదిహేను శాతం టైంని దేనికి కేటాయించారు అని అడిగాడండి సో ఇక్కడ పదిహేను శాతం దేనికన ఉంది జాగింగ్ ఓకే సో చాలా ఈజీగా మనము ఐదు మార్కులు తెచ్చుకోవచ్చండి రోమన్ నెంబర్ నైన్లో మనకి ఈ పై పైచాట్లు చాట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే స్టూడెంట్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మనము గ్రాఫ్స్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ and watch comment my youtube channel thank you